మేము ఈరోజు ధూళిమిట్టలో 1993-94 బ్యాచ్ ఎస్ఎస్సిలో చదువుకొని బయటికి వెళ్ళిన విద్యార్థులము అందరము కలిసి మాకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు సన్మానం చేయాలని నిశ్చయించుకొని ఒక 6 నెలల నుండి 1.5 ఇయర్ వరకు ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. మేము అప్పుడు చాలా కష్టపడి చదువుకున్న వాళ్ళము. అప్పటి స్టడీకి ఇప్పటి స్టడీకి పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, స్టడీ విషయంలో కానివ్వండి, చాలా మంచిగా జరుపుతున్నారు మన ప్రభుత్వము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ మేధాశక్తిని సంపాదించుకొని ఈ స్కూల్లో నుంచి బయటికి వెళ్ళి చాలామంది వారి రంగాలలో కూడా నైపుణ్యం పొంది ఉన్నారు. ఎందుకంటే అది మా గురువులు ఇచ్చినటువంటి ఒక సంపద అది. మాకు ఎంతటి గొప్పవారైనప్పుడు కూడా, క్షత్రులైన రాజులైనప్పుడు కూడా సపర్యలు చేస్తూ గురువుతోని విద్య నేర్చుకొని మరి చివరికి గురుదక్షిణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంస్కారం పూర్తిగా మారిపోయింది. మరి మన ప్రాచీన మన భారతీయ సంస్కృతి కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అంటే తల్లి తండ్రి తర్వాత స్థానం మన గురువుకి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి గురువును మనము మన జీవితాంతం కూడా మర్చిపోద్దని ప్రస్తుతం నేను నా సందేశాన్ని ఇస్తున్నా. మరి వారు వారి గ్రామాన్ని మరి మర్చిపోకుండా వారి గురువులను గుర్తుంచుకొని ఈరోజు 93-94 బ్యాచ్ ఇక్కడ మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గావించడం జరిగింది. మరి ఇక్కడ మన పాఠశాల 1952 ప్రారంభమై మరి ఆ ఎంతోమందిని ఎందరో మహానుభావులను మనకి మరి ఈ పాఠశాల మనకు ఇచ్చింది. మన పాఠశాలను మన తరగతి గది అది మనకు జ్ఞానాన్ని ఇచ్చిన తరగని నిధి అలాంటిది. మరి అంత నిధిని జ్ఞానానిధినిచ్చిన మన పాఠశాలను మనం మరవకుండా గుర్తించుకొని ఇతోధికంగా ఎవరికి చేతనైనంత వారు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వారు ఉన్న పదవులను బట్టి వారు మరి పాఠశాలకు అభివృద్ధికి పాటుపడాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడి నుంచి యాక్చువల్గా మా ఊరు పక్క విలేజ్ యాక్చువల్గా లింగాపురం అని ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి మేము డైలీ ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము. వచ్చేటప్పుడు సైకిళ్ళ మీద నడుచుకుంటా వచ్చుకుంటూ ఏదో కష్టపడి ఆ రోజులు వేరు, ఆ రోజులు అసలు గుర్తురాని అవి బలుపు రాని రోజులు అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న జనాలకు ఇప్పుడు మాకున్న పిల్లలు కూడా వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేకుండా ఉంది. యాక్చువల్గా ఇప్పుడున్న పిల్లలకు ఉన్న వాళ్ళ ఉన్న యాటిట్యూడ్ కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ మాకున్న భయాలు, ఆ భక్తి, ఒక టీచర్ మీద ఉండే రెస్పెక్ట్ ఇప్పుడున్న పిల్లలలో మ్యాక్సిమం మేమైతే కనబడట్లేదు.